ఇది క్రష్ అనుకోవాలా లేదా లవ్ అనుకోవాలా? అంటే క్రష్ తోనే కదా లవ్ అయ్యేది. రాంగోపాల్ వర్మ ఏం చెప్పిండే, క్రష్ తోనే లవ్ ఉంటది. క్రష్ అట క్రష్, దీన్ని బ్రష్ చేసి ఉతుక. ప్రాణం పోయేంతగా మళ్ళీ పుట్టేంతగా కలిసి బ్రతికేంతగా మనకి లవ్ గీలు ఏమి ఉండవు, ఓన్లీ క్రష్. సరే నీ ఇష్టం. క్రష్ కోరిక తీరిపోయిందా? ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు. నా లవ్ పవర్ ఏంటో నేను చూపిస్తా. వచ్చావు, కెలికావు, వెళ్తున్నావు, ఏంటి? నీ క్రష్ నీకు ఇచ్చేశాను, నా లవ్ నేను తీసుకెళ్తున్నా. నీ క్రష్కి నా లవ్కి ఈ జన్మలో సూట్ కాదు. గుడ్ బై. వాళ్ళని
నన్ను క్రష్తో పిలిచాడు, కానీ ఈ జన్మకి లవ్ అయిన క్రష్ అయినా వాడికి నువ్వే, వాడికి నువ్వే, వాడికి నువ్వే. ఏమనుంటే పార్ట్ 2లో చూసుకుందాం పోవే.